హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు రెసిపీ చికెన్ వెంపుడు కర్రీ చేస్తున్నాను. అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. రెండు మూడు సార్లు కడిగాక చికెన్ ముక్కలు మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అర స్పూన్ పసుపు, ఒకటిన్నర స్పూన్ కారాన్ని తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకోవాలి. ముందుగా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకుందాము. మూకుల్లోకి ఆయిల్ వేయకుండానే చికెన్ ముక్కలు తీసుకున్నాను. ఇలా ఆయిల్ వేయకుండానే ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు తీసుకున్నాక స్టవ్ నైలోని పెట్టి ఉడికించుకోవాలి. నీరు వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే నీరు వచ్చింది చూడండి. మూత తీసి చూస్తే ఇలా ఈ చికెన్లో ఉన్న నీరుతోటే ఉడికించుకోవాలి. ఎగస్ట్రా నీరు పోయొద్దు. ఇలా నీరు తగ్గినప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోగానే స్టవ్ను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరో స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక అర స్పూన్ ఆవాలను వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా చేసుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఉడికాక 2 మీడియం సైజు టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకును తీసుకోవాలి. తీసుకున్న టమాటా పేస్ట్ కొద్దిగా ఉడికాక 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడిని తీసుకోవాలి. అలానే వెల్లుల్లి కారాన్ని 1.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఈ చికెన్ వేంపుడు కర్రీకి వెల్లుల్లి కారమే బాగుంటుంది. వెల్లుల్లి కారం చేసేటప్పుడు ఉప్పు వేశాను, సరిపోకుండా చూసుకొని వేసుకుందాము. మనం తీసుకున్న మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యిందండి, ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు చికెన్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ నీరు లేకుండా పొడి పొడిగా అయింది చూడండి, ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా ఉడికించుకున్న మసాలా పేస్ట్ని తీసుకున్నాక మంటని సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. మంట ఆయిల్లో పెట్టి కలుపుకుంటే మాడుతుందండి. 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా కరివేపాకుని పచ్చిమిర్చిని తీసుకున్నాక 1/2 టీ స్పూన్ అమచూరు పొడి తీసుకోవాలి. అలానే 1 స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఉప్పును చూసుకోవాలి, ఉప్పు సరిపోలేదు 1 స్పూన్ ఉప్పును వేసుకొని కలుపుకోవాలి. ఇలా చికెన్ కర్రీ చేసి ఉండరండి. ఈ చికెన్ కర్రీ ఇలా చేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాము. చికెన్ వేంపుడు కర్రీ రెడీ అయిందండి. 1 బౌల్లోకి తీసుకుందాము. ఈ చికెన్ కర్రీ ఆయిల్లో ఫ్రై చేయకుండా, వాటర్ పోసి ఉండకుండా ఇలా వండుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తిన్నారంటే అందరు ఇష్టపడతారండి, పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడే కర్రీ. ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.